సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ అప్డేటెడ్ లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. అప్లికేషన్స్ ఆగస్ట్ 1, 2018 నుంచి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి ఆగస్ట్ 27, 2018. అదేవిధంగా లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఫీ వచ్చేసి ఆగస్ట్ 30, 2018 before 3:30 PM. అండ్ దీనిలో పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ 1 అనేది ప్రైమరీ స్టేజ్కి చెప్పే టీచర్ల అర్హత పరీక్ష, అండ్ పేపర్ 2 అనేది ఎలిమెంటరీ స్టేజ్ 6, 7, 8 చెప్పే టీచర్లకు అర్హత పరీక్ష. ఏదైనా పేపర్కి ఒక పేపర్కి అప్లై చేసుకోవాలనుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 700 రూపీస్ ఫీజు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి వచ్చేసి 350 రూపీస్ ఫీజు. అదేవిధంగా బోత్ పేపర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే జనరల్ ఓబీసీ వాళ్లకు 1200 రూపీస్ ఫీజు, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వచ్చేసి 600 రూపీస్ ఫీజు. మీరు ఈ ఫీజుని ఆన్లైన్ ద్వారా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా కట్టచ్చు, లేదా ఈ చలన ద్వారా కూడా కట్టుకోవచ్చు. అండ్ మీరు ఈ దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఈ సీటెట్కి అప్లై చేసుకోవాలనుకుంటే స్కాన్డ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉండాలి. పర్టికులర్ సైజ్ మెన్షన్ చేస్తారు, ఆ మెన్షన్లో ఉండాలి. దాంతోపాటుగా ఆ సైజ్తో పాటుగా క్లియర్గా మళ్ళీ మన అకాడమిక్స్ పరంగా యాజ్ పర్ 10th సర్టిఫికేట్ ఎస్ఎస్సీ పరంగా మీకున్న డీటెయిల్స్ అన్నీ కూడా ఉండాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ప్లస్ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా క్లియర్గా ఉండాలి, మీ దగ్గర ఉండాలి. అండ్ పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఫ్రెండ్స్, పేపర్ 2 వచ్చేసి మార్నింగ్ సెషన్లో జరుగుతుంది 9:30 AM to 12 PM. అదేవిధంగా పేపర్ 1 వచ్చేసి 2 PM to 4:30 PM. ఎగ్జామ్ టైం వచ్చేసి 2.5 అవర్స్. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి పేపర్ 1 ప్రైమరీ టీచర్స్కి ఎలిజిబిలిటీ వచ్చేసి సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, అదేవిధంగా లాస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్లస్ 4 ఇయర్ బీఎల్ఎడ్ కోర్సు చేసిన వాళ్ళు, అదేవిధంగా లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయ్యి 2 ఇయర్ డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు, లేదా లాస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబులే. అండ్ పేపర్ 2 క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలిమెంటరీ లెవెల్ 6, 7, 8 క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ప్లస్ 2 ఇయర్ డిప్లొమా చదువుతున్న వాళ్ళు, లేదా అయిపోయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా డిగ్రీ ప్లస్ 1 ఇయర్ బీఎడ్ వాళ్ళు, డిగ్రీ ప్లస్ స్పెషల్ బీఎడ్ వాళ్ళు, అదేవిధంగా డిగ్రీ ప్లస్ 2 ఇయర్ బీఎడ్ ఉన్న వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉండొచ్చు ఫ్రెండ్స్, అయిపోయిన వాళ్ళు ఉంటే. అదేవిధంగా సీనియర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ బీఎల్ఎడ్ చదువుతున్న వాళ్ళు, లేదా అయిపోయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్లస్ 4 ఇయర్స్ బీఏ ఆర్ బీఎస్సీఎడ్ అండ్ బీఎడ్ బీఎస్సీఎడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఏదైనా రూల్స్ ప్రకారం ఎన్సిటీ అండ్ ఆర్సీఐ రూల్స్ ప్రకారం ఇచ్చిన లెటర్ ప్రకారం ఒకవేళ మీరు ఏదైనా టీచర్ కోర్స్ చేసి ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబులే దీనికి. అదేవిధంగా ఎగ్జామ్లో 150 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ దానిలకు సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కొంచెం నేను డిస్కిస్తా, ఆ లింక్స్తో మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది మనకు, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 ప్రతి పేపర్లో కూడా పేపర్ 1లో ఉంటాయి, పేపర్ 2లో ఉంటాయి. పేపర్ 1లో పేపర్ 2లో లాంగ్వేజ్లో మీకు రాజ్యాంగం గుర్తించిన 2 భాషల్లో ఏవైనా 2 భాషలు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మోస్ట్లీగా మన తెలుగు తెలంగాణ రాష్ట్రం ఏపీ వాళ్ళు వచ్చేసి తెలుగు ఇంగ్లీష్, లేదా ఇంగ్లీష్ తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు, అట్లా చేసుకోవచ్చు. అదేవిధంగా పేపర్ 2లో కూడా 150 మార్క్స్ ఉంటాయి, 150 క్వశ్చన్స్. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 వచ్చేసి 90 మార్క్స్ కామన్ ఉంటాయి, 2 స్ట్రీమ్స్ బోత్ స్ట్రీమ్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్స్. అదేవిధంగా సోషల్ స్టడీస్ స్ట్రీమ్కి కూడా సేమ్ ఉంటాయి 90 మార్క్స్. దాని తర్వాత మ్యాథమెటికల్ అండ్ సైన్స్ 60 మార్క్స్ ఉంటుంది ఒక పేపర్ సైన్స్ స్ట్రీమ్ వాళ్ళకు, లేదా సోషల్ ఆర్ట్స్ స్ట్రీమ్ వాళ్ళకు వచ్చేసి 60 మార్క్స్ సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ అనేది ఉంటుంది. దీనికి మెథడాలజీకి సపరేట్గా మార్క్స్ డివైడ్ అయి ఉంటాయి, అదేవిధంగా కంటెంట్కి డివైడ్ అయి ఉంటాయి, అది మీరు సిలబస్లో క్లియర్గా చూసుకోవచ్చు. దాని తర్వాత ఇంగ్లీష్ పేపర్ మీడియం వచ్చేసి బైలింగ్వల్, హిందీ అండ్ ఇంగ్లీష్. దాంతోపాటుగా మీరు పేపర్ మీడియం ఇంగ్లీష్ తెలుగు మీడియం, దాంతోపాటుగా ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ ఇది. సీరెట్ అనేది 7 సంవత్సరాల వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, అదేవిధంగా సెంట్రల్ టిబెటియన్ స్కూల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ అప్రూవ్డ్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఎలిజిబుల్ చేస్తారు. అట్లే దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ లక్షద్వీప్ అండ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ, చండీగర్, ఇలాంటి ప్లేసెస్లో కూడా ఎలిజిబుల్ చేస్తారు. మన స్టేట్లో కూడా ఏపీలో కానీ తెలంగాణలో కానీ సీటెట్ని ఎలిజిబుల్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ సీటెట్ పోగొట్టుకుపోయిన వాళ్ళకు ఉంటే కూడా వాళ్ళు 200 ఫీజు ప్లస్ 35 రూపీస్ పోస్టల్ ఛార్జెస్ కట్టుకొని మీరు మళ్ళీ డూప్లికేట్ డాక్యుమెంట్ వచ్చేలా చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్లు వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. దానిలో మన తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ ఒకటి ఉంది, ఏపీలో విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయి. మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఆప్షన్లు ఇచ్చేటప్పుడు 3 ఆప్షన్లు అడుగుతుంది, ఏవైనా 3 ఆప్షన్లు ఇచ్చుకోవాలి మీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం. అండ్ ఫీజు ఆల్రెడీ చెప్పేశాం. అండ్ మీరు ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర మీరు క్లియర్ చూసుకోవచ్చు, ఏ సబ్జెక్టుకు ఏ పేపర్కు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, కంటెంట్కి ఎంత, దానిలో పార్ట్స్కి ఎంత అనేది క్లియర్ చూసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు దీనిలో 4 ప్రొసీజర్ 4 స్టెప్స్ ఉంటాయి అప్లికేషన్లో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ప్రైమరీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి, ఫస్ట్ స్టెప్ ప్రైమరీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీరు మీకు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ వస్తుంది, దాంతో మీరు ఎంటర్ కావచ్చు. ఇది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి అప్లోడింగ్ ఇమేజెస్ కూడా ఉంటుంది సెకండ్ స్టెప్, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత. ఆ సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్లో మీరు పేమెంట్ చేయాలి. తర్వాత ఫోర్త్ స్టెప్లో మీరు ప్రింట్ అప్లికేషన్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ సీటెట్ గురించి డీటెయిల్గా. అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసినవి ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అవి రెండు మీకు దగ్గరనే ఉండాలి. ఈమెయిల్ ఐడి, ఫోన్, అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్, ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్ సైజులో ఉండాలి అప్లోడ్ చేయడానికి, ప్లస్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ కావాల్సినవి. మీ ఎస్ఎస్సీ మేమో పైన ఉన్నటువంటి కరెక్ట్గా డీటెయిల్స్ మీ దగ్గర తెలిసి ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ ఇంకా పర్టికులర్గా ఫైనల్గా ఎట్ ఏ గ్లాన్స్ టోటల్గా సింపుల్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ షార్ట్ కట్లో ఉంటుంది చూడండి. ఫైనల్ డేట్ వచ్చేసి 27 ఆగస్ట్ 2018 సాయంత్రం 5 గంటల లోపల ఫైనల్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ ఫీజు కట్టడానికి వచ్చేసి లాస్ట్ డేట్ 30 ఆగస్ట్ 2018 సాయంత్రం 3:30 లోపల కట్టుకోవాలి. దాని తర్వాత మీరు ఆన్లైన్ కరెక్షన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 6, 2018 నుంచి 10 సెప్టెంబర్ 2018 వరకు ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ అనేవి బోర్డు వెబ్సైట్లో అప్డేట్ చేస్తుంటారు, మనం చూస్తూ ఉండాలి. అండ్ రిజల్ట్స్ కూడా ఎగ్జామ్ రాసినాక 6 వీక్స్ లోపల వచ్చేస్తాయి. ఎగ్జామ్ రాసిన 6 వీక్స్ లోపల వస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ పూట తెలుసు కదా ఎగ్జామ్. ఎగ్జామ్ పేపర్ 2 అనేది మార్నింగ్ పూట ఉంటుంది, అండ్ పేపర్ 1 అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. మార్నింగ్ 9:30 to 12 అనేది పేపర్ 2, అండ్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ 2 to 4:30 అనేది పేపర్ 1. పేపర్ 2 పేపర్ 1 రెండుకి అప్లై చేసిన వాళ్ళకు సెంటర్ ఒకటే పడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ ఎనీ డౌట్స్ అండ్ సజెషన్స్ రైట్ అండ్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.